హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా మొదటిసారి వచ్చి ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. అలానే పక్కన గంట సింబల్ ఎందుకన్నా దాన్ని కూడా టిన్ టిన్ అని చెప్పేసి కొట్టేసేయండి. అలా అయితే మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్స్ మీకే ఫస్ట్గా వచ్చేస్తాయన్నమాట. అండ్ అలానే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మా ఇంటి ముందు ఉన్నటువంటి పువ్వుల మొక్కలు. మీన్స్ అన్ని మొక్కలు చూపించట్లేదండి, నేను జస్ట్ పూచినటువంటి పూల మొక్కలను ఒక్కటే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం మొక్కల్ని చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ మంచిగా పూచింటాయి కదా పువ్వులు, సో ఆ పువ్వులను ఒకటి చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసిన పువ్వులన్నీ కూడా ఒకే చెట్టుకు పూచాయండి. చూసారా, చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉంది, బట్ పువ్వులు మాత్రం పర్ డే 6 or 7 వస్తాయండి. అందులోనూ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఈ పువ్వులు. వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ చాలా ముద్దుగా కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి పువ్వుల్ని మనం దేవుడికి జస్ట్ ఒక్కటి పెట్టామంటే చాలు, ఫోటో మంచి లుక్ వచ్చేస్తుంది. అండ్ అలా ఇది వచ్చేసి గులాబీ మొక్క అనమాట, చూసారు కదా చాలా బాగున్నాయి చూడడానికి. ఇటువంటి గులాబీ మొక్కలు నేను అస్సలు తెంపడానికి ఇష్టపడను ఫ్రెండ్స్. నాకు ఇలాంటి పువ్వుల్ని తెంపడానికి మనసు రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెట్లు ఉంటే చాలా లుక్ ఉంటాయని చెప్పేసి. ఎస్పెషల్లీ రోజ్ ఫ్లవర్స్ ని అస్సలు తెంచలేను. ఇంతకు ముందు చూసారు కదా, అవి వచ్చేసి రెడ్ మందారం అనమాట, ఇవి వచ్చేసి ఎల్లో. చూసారు కదా, ఇవి ఒక వెరైటీ. మా ఇంటి ముందు వచ్చేసి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్కలు. నేను ఈరోజు జస్ట్ పువ్వులు పూచినటువంటి మొక్కలను ఒక్కటే చూసినా, అందులోనే పువ్వులనే చూస్తున్నాను. ఎస్పెషల్లీ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట, ఇంతకుముందు రెడ్, నెక్స్ట్ ఎల్లో, అండ్ ఇప్పుడు ఆరెంజ్. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు. మా ఇంటితో ఆల్మోస్ట్ అన్ని రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే నాకే పేర్లు తెలియదు అనమాట. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ ఒకవైపు ఉన్నటువంటి భాగాన్ని చూపించేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ షోకి పెట్టామన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్కువ హైట్ అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి పింక్, అండ్ అలానే పైన వచ్చేసి రెడ్ అనమాట. రెండు కలిపి ఒకే దగ్గరే పెట్టేసాము. చూసారు కదా, పైన వచ్చేసి రెడ్, ఇంకా అవి పువ్వులు పోయలేదు. ఇవి వచ్చేసి, వీటి పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, బట్ ఇవి డైలీ ఇలా ఉంటాయి అనమాట, ఇలా కాస్తాయి అనమాట. ఒక రోజుకి మ్యాక్సిమం 10 అలా పూస్తాయి అనమాట. చాలా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి పువ్వులు ఇంటి ముందు ఉంటే. అసలు గార్డెన్ మాకు సపరేట్గా పార్క్కి వెళ్ళే అవసరం లేదనమాట, అంత బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా కనకాంబరాలు చెట్టలు ఉన్నాయన్నమాట మాకు. చూసారు కదా, మాకు డే బై డే ఆల్టర్నేట్గా తెంపుతామన్నమాట. మాకు 2 to 3 ఏమంటారు మూరలు వస్తాయన్నమాట కనకాంబరాలు. అండ్ అలానే రోజెస్, ఇవి చూసారు చూడ ఎంత బాగున్నాయి, ఒక్క రోజుకి ఇన్ని పువ్వులు పూస్తాయి అనమాట. అండ్ అలానే ఇప్పటికీ నేను కొన్ని తెంపేశాను, ఎందుకంటే దేవుడి పటాలకి పెట్టాలని చెప్పేసి. ప్రాబబ్లీ నేను తెంపను రోజెస్ని, బట్ ఈరోజు ఎందుకు తెంపేశాను అనమాట. చూసారు కదా, ఇంకా కింద వరకు కూడా ఉన్నాయి రోజెస్. ఇది చూసారు ఎంత ముద్దుగా ఉందో రోజు. ఇలాంటి రోజెస్ అయితే అస్సలు తెంపను. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, బట్ దీనికి కూడా పూలు ఉన్నాయని చెప్పేసి నేను జస్ట్ షూట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక వెరైటీ మందారం అనమాట. ఇది కూడా రెడ్, బట్ 5 ఉంటాయి అనమాట, 5 రెక్కల మందారం. అక్కడ ముందు ఉన్నది మనం ఇంతకు ముందు చూసాం కదా, అలాంటిది ఇంకొకటి అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి అగైన్ ఫస్ట్ చూపించాను కదా మందారం, అదే అనమాట. ఇలాంటి మొక్కలు వచ్చేసి 4 or 5 ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర. సో అన్నీ నేను షూట్ చేయలేదు, జస్ట్ చెప్దామని చెప్పేసి ఇలా చూపిస్తాను అనమాట. ఇవి వచ్చేసి వాటంత పెద్దగా రాలేదు కానీ, బట్ ఇవి చాలా చిన్ని చిన్నగా ఉన్నాయి. ఎందుకో మరి దీంట్లో సత్తువ అంటారు కదా, అది తగ్గిపోతూ ఉందన్నమాట. సో ఇంకా 2 రోజులు చూసి తర్వాత ఒకవేళ ఇది ఇంకా బాగా రాకోకుంటే తెంపేసి మరి వేరే మొక్క పెట్టాలనుకుంటా ఉన్నాను. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ మొక్కకు వెళ్ళామంటే ఇక్కడ వచ్చేసి నేను ఇంటి ముందే ఆకుకూరలు కూడా పోచానన్నమాట. అంత నేను తెంపేశాను, బట్ ఇంకా అక్కడక్కడ ఉంది. సో మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మెంతి కూర అనమాట. నేను ఆల్మోస్ట్ చూపించాను కదా ఇంతకుముందు, గోంగూర అన్నీ కూడా ఇంటితోనే పోసుకుంటాను అనమాట. మనం విత్తనాలు మెంతులు వేసామంటే ఈ విధంగా వస్తాయి. సో అయిపోయింది ఆల్రెడీ. పక్కన చామంతి కూడా ఉంది, బట్ ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి వాటికి పువ్వులు లేవు. సో నేను షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇది చూస్తారు కదా, ఫస్ట్ చూపించినటువంటి మందారమే. ఆల్రెడీ నేను కోస్తా ఉన్నాను పూజకు అని చెప్పేసి, బట్ ఒకసారి షూట్ తీసిన తర్వాత తెంపుదామని చెప్పేసి అలానే పెట్టాను అనమాట.
చూసారు కదా 4 or 5 ఉన్నాయని చెప్పాను కదా, ఇది అన్నమాట. 4 చూపించేసాను మీకు. అండ్ ఇది వచ్చేసి గన్నేరు చెట్టు, బట్ రెడ్ కలర్ కాదు, వైట్ కలర్, ఇంకొక వైపు రెడ్ కలర్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని రకాల పువ్వులు ఉన్నాయన్నమాట మా ఇంటి దగ్గర వచ్చేసి. వైట్ మొత్తం ఏ పువ్వులు పూచినా పువ్వకపోయినా ఈ గన్నేరు మాత్రం చాలా బాగా, సీజన్ ఇప్పుడు అప్పుడు అని లేదనమాట, 365 డేస్ కూడా ఈ ఫ్లవర్స్ ఉంటాయి. రెడ్ అని చెప్పాను కదా, ఇది ఒకటి. సారీ ఇది కాదు, ఇంతకుముందు వైట్ చూసారు కదా, ఇది వైట్ లాగే సేమ్ ఇది పింక్ ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత మొత్తం చెట్టు మొత్తం ఉందన్నమాట కాపు, చాలా బాగుంటుంది. మనకు మాకైతే దేవుళ్ళకి బోల్డ్ అని పువ్వులు ఉంటాయి ఫ్రెండ్స్, ఇప్పుడు లేవు అనడానికి లేదనమాట, ఆల్మోస్ట్ అన్ని డేస్లోనూ కవర్ అయిపోతుంది. మేము ప్రత్యేకంగా బయట అయితే కొనము, ఈవెన్ మేము పెట్టుకోవడానికి కూడా కొనము అనమాట, ఎందుకంటే మా ఇంటి దగ్గర మల్లె చెట్టు ఉంది, కనకాంబరాల చెట్టు ఉంది, సో ఇవే సరిపోతాయి మాకు. అండ్ ఇది వచ్చేసి, వీటి పేరు కూడా నాకు తెలియదు, ఇది వచ్చేసి గన్నేరు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పువ్వులు. పువ్వులు ఉయ్యని చెట్లు కూడా ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్ ఫ్రెండ్స్.